హాయ్ వ్యూవర్స్, నేను ఇప్పుడు మీకు మిర్రర్ ఏ విధంగా కుట్టాలో చూపించబోతున్నాను. బిగ్ సైజ్ మిర్రర్, ఓకే, ఈ సైజ్ మిర్రర్. మీరు ఇప్పుడు ఈ విధంగా దీని సైజ్ ఎంత ఉందో ఆ సైజులో మీరు గీసుకోవాలి. గీసుకున్న తర్వాత చాలా ఈజీ పద్ధతిలో మీరు ఎన్ని వరుసలు కావాలంటే అన్ని వరుసలు పెట్టుకోవచ్చు. నేను 4 వరుసలు తీసుకున్నాను. ఈ విధంగా చైన్ వేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా గొలుసుకుంటూ ఈ విధంగా మీకు గొలుసు కుట్టడం అనేది వస్తుంది. ఎప్పుడైనా మనము ముందుకే లాగాలి, వెనుకకు లాగకుండా ముందుకు ఇలా తీసుకోవాలి. దారం చిక్కులు లేకుండా చూసు. ఇలా మీకు ఈ విధంగా మీరు చాలా జాగ్రత్తగా సిల్క్ థ్రెడ్ తోటి కుట్టుకోండి. ఈ విధంగా గొలుసు అయిపోయిన తర్వాత మీరు సూది వెనకాల భాగం నుంచి ఈ ప్రతి ఒక్క గొలుసులోంచి మధ్యలోంచి మామూలుగా తీసుకువెళ్తూ ఉండాలి. ప్రతి ఒక్క గొలుసులోంచి మధ్యలోంచి దారాన్ని తీసుకొని వెళ్తూ ఈ విధంగా మొదట ఎక్కడ వరకు తీసుకున్నామో అక్కడ వరకు తీసేసుకుని తర్వాత మనకు కావాల్సినటువంటి మిర్రర్ని మిడిల్లో ఇముడ్చుకొని తర్వాత ఈ దారాన్ని మనము కొంచెం గట్టిగా లాగాలి. ఇలా లాగినట్లయితే ఆ మిర్రర్ పైకి మనం కుట్టినటువంటి గొలుసు పైకి వచ్చేస్తుంది. దాని తర్వాత మనము ఈ విధంగా ఇంకా కొంచెం అందంగా కనబడటం కోసం ఏదైతే మనం లాగామో ఆ కుట్టు మధ్యలోంచి ఇలాగ దీనిలోంచి మళ్ళీ పైనుంచి ఈ విధంగా ఎప్పుడైనా సూదిని ముందుకు లాక్కుంటూ మీరు అద్దాన్ని వేసుకోవాలి. ఈ విధంగా ముందుకు లాక్కెళ్తూ
ఇలా అందంగా వేసుకుంటూ పోతే చివరి వరకు వేసుకుంటూ వెళ్తే కిందికి దించేసి ముడిని వేసుకోవాలి. ఈ విధంగా కుట్టినటువంటిది ఇలా మనము ఈ వర్క్ అంతా ఈ విధంగా మీరు ఏ దారాలని యూజ్ చేసుకొని ఈ విధంగా బ్లౌజ్ కుట్టుకోవచ్చు. చూడండి, వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.